మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో దేవేందర్ నగర్, అంబేద్కర్ నగర్ ఫేస్ 3 రాజీవ్ నగర్ కాలనీలో అక్రమంగా ప్లాట్లను కబ్జాలు చేస్తూ పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి ప్లాట్లు లాక్కుంటున్నారనే ఆరోపణతో పేద ప్రజలకు భరోసాగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు 63/1 సర్వే నంబర్ కాలనీలో పరిశీలించగా పేద ప్రజల అర్థనాదాలు విన్న రాపోలు రాములు క్షుణ్ణంగా తెలుసుకొని వీరికి న్యాయం చేయాలనే మానవత దృక్పథంతో కాలనీలను కలియ తిరిగి అక్రమార్కుల వదిలే ప్రసక్తే లేదని తీవ్రంగా ఖండించారు. శశిగాడు ఆయనకి ఇజ్జత్ ఉందా? ఇంకేమన్నా ఎక్కడి నుంచి వచ్చింది? వెళ్ళినామండి. కార్పొరేటర్ల బలంతోనే పెళ్లికి పోయి వచ్చినాం. వాళ్ళ కాగితాలు వాళ్ళకి ఏం లేవు సార్, జిరాక్స్ చూసి సార్ ఏం పేపర్లే అవి, వాళ్ళ పేపర్లు చూడు వచ్చినాలు ఉన్నాయి, మీవేంది జిరాక్స్ లు అవి కూడా మొత్తం బ్లాక్ తీసుకుని వచ్చి అవి అంటే ఆ రోజు పేపర్లు చూసుకుండా తర్వాత తయారు చేసి కథం చీప్ జరిగిపోతున్నాం మేము, అక్కడ కలెక్టర్ జరిగిపోతాము, రెవెన్యూ మినిస్టర్ జరిగిపోతాము, వీళ్ళందరికీ పాపము నాకు అసలు టైం దొరకట్లేదు. నేను చెప్తాను. నా పేరు మైరునిసా, నేను ఇక్కడ బోడుప్పల్లో ఫేస్ 3లో ఉంటాను. నాది 130 గజాల భూమి ఉంది ఇక్కడ. శశి అనే టైం దౌర్జంగానే గుంజుకొని మమ్మల్ని అక్కడ రానియకుండా ఇలగొడుతున్నాడు. ఒకవేళ పోయి ఆడ నిలబడ్డా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు, మేము నిలబడ్డా కూడా మమ్మల్ని 20-30 మందిని పెట్టి మమ్మల్ని కొడుతున్నాడు. ఏ పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఏం సహాయం అందుతలేదు, ఎవరితో మాకు సహాయం అందుతలేరు. వాళ్ళు కట్టే దాన్ని కూలగొట్టడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు. వచ్చినా కూడా ఒక ఇటుకే తప్పించి మొత్తం కూల కడతలేరు. మేము ఒకవేళ కడితే దౌర్జన్యంగా వాళ్ళు కడుతున్నారని పోయి ఒకవేళ మేము కడితే మొత్తం నేల మట్టం చేసి దాన్ని కథం చేసి మళ్ళీ రానియకుండా మమ్మల్ని బెదిరిస్తుండ్రు. ఇంటి మీదకి వచ్చి మరీ కొట్టిపోతురు శశి వాళ్ళ భార్య, మొత్తం గ్యాంగ్ వచ్చి ఇంటి మీద కొట్టిపోతురు మమ్మల్ని. మాకు దయచేసి మీరు అందరూ మాకు సహకరించి మా భూముల మీద మమ్మల్ని కూర్చోబెట్టడానికి మేము కోరుతున్నాము అంతే. నా పేరు ఫాతిమా, నేను బోడుప్పలు ఫేస్ 3లో ఉంటున్నాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాము ఇక్కడ. మాకు జాగాలు తీసుకుని శశి జను రాజు, శశి ఆనంద్ వీళ్ళందరూ దౌర్జన్యంగా మా ప్లాట్లు గుంజుకొని మమ్మల్ని కొట్టి ఎలా కొడుతున్నారు. మేము వెళ్తే మటుకు మమ్మల్ని అస్సలు రానిస్తలేరు. ఏమన్నా పిఎస్కి వెళ్తే మీ పేపర్లు కరెక్ట్ లేవు, వాళ్ళవే పేపర్లు కరెక్ట్ అంటారు. తిరిగి హాస్టల్కి వచ్చేసింది మాకు. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆడ మండలంకి వెళ్ళినా న్యాయం జరగలేదు. ఇక్కడ కలెక్టర్
కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం అన్నదే జరగలేదు. మాకు అసలు మమ్మల్ని అయితే ఇక్కడ ఉంచుతనే లేరు. ముస్లింలు వేసుకొని వస్తే మటుకు బుర్కలు ఇప్పి కొడతామంటున్నారు వాళ్ళు సార్. మళ్ళీ మేము ముస్లింలు ఏడికి వెళ్ళాలి? ఏ మాకు రాజ్యాంగంలో మాకు స్థానం లేదా ముస్లింలకి? ఆయన అంబేద్కర్ సార్ మా అట్లనే అన్నారా ముస్లింలు వద్దు హిందువులే ఉండాలని? ఈడ ఏమైతే ఇదే మాట అంటాడు ముస్లిం తుర్కోళ్ళు ఈడ ఉండొద్దు, తుర్కోళ్ళని మేము ఎలాగొట్టేస్తాము అని అంటాడు. శశి శశి పెళ్ళాం ఆ గల్లీలో వెళ్తే మటుకు కథం అదే మాట అంటాడు రానియడు. ఒక్క నిమిషం ఒక్క కాల్ చేసి 30-40 మందిని పిలిపించుకుంటాడు. వాళ్ళ పేర్లు అయితే తెలియదు సార్, 4-5 అయితే తెలుసు. శశి, జనురాజు, ఆనంద్, యాహుబు వీళ్ళు అయితే పేర్లు తెలుసు. 20-40 మంది మేము ఆడాలి, మేము ఆడవాలి. మేము ఏడికల్లో వెళ్ళాలి సార్. వాళ్ళతో మేము గెలవగలుగుతామా? అస్సలు మాకు గెలవనిస్తలేదు. బుర్కలు ఇప్పి కొడతాడంట బుర్కలు వేసి. శశి అయితే ఖచ్చితంగా చెప్పాడు. శశి శశి భార్య ఈ గల్లీలో ఉంటాడు, ఈ గల్లీలే సార్. ఆయన అంబేద్కర్ ఫేస్ 3 మా ఇంటి పక్కనే ఉంటాడు. ఆయన గడ మీద ఉంటుండే కదా? కాదు, ఇక్కడ కనుక్కొని ఈడే ఉంటున్నాడు సార్. ఇప్పుడు అది కూడా కబ్జా ఒక ప్లాట్ ఆయనకి ఇచ్చింది సార్. ప్లాట్ సూర్యనారాయణ రెడ్డి ఆ కబ్జాలు అన్ని కబ్జాలు.